మరణించినారు వారి వారి మృతికి అంటే మనము సానుభూతి తెలిపేటందుకు ఆ చావులో అటెండ్ కావాల్సి వచ్చింది కాబట్టి లేట్ అయింది అప్పటికి చెప్పినా నేను నాకు ఇబ్బంది అయితే లేట్ అయితే అన్న కూడా లేట్ అయినా సరే రావాలని చెప్పి రిక్వెస్ట్ చేసినందుకు ఎమ్మెల్యే మన ఎంపీపీ గారు కానీ మన ఇక్కడ ఉన్నటువంటి నర్సారెడ్డి గారు సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు ఫోన్ చేసి ప్రత్యేకంగా రమ్మంటే లేట్ అయినా వచ్చినా ఇక్కడ గర్ల్స్ అందరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చినందుకు జై తెలంగాణ జై తెలంగాణ ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోదలుచుకున్నా ఎప్పుడన్నా యువకుల గురించి టాపిక్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు మనందరి ప్రియతమ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఒక వినోద్ ఒక మంచి మాట చెప్తారు శ్రీశ్రీ గారు ఒక కవిత్వం ఒక పాట రాసిండ్రు యువకుల మీద కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని చెప్పి అంటే చాలామందిని చూస్తాం మనం దాంట్లో యువకుల్లో కొంతమంది యువకులు ఎట్లుంటారంటే లేజీగా ఉంటారు పొద్దున్నే లేవరు రాత్రి లేట్ పంటారు వాళ్ళొక విజన్ ఉండదు ఏముండదు కానీ కొంతమంది ఎట్లుంటారంటే కొంతమంది ఇట్లా ఉంటారు అంటే పర్ఫామ్ చేస్తారు పేరు తెచ్చుకుంటారు మండలానికి పేరు తెస్తారు సో వారి కోసము నేను వెతుకు నేను అంటే ఒక లైన్ చెప్తుండే కానీ ఈ లైన్లో అంటే మొత్తం పాట ఎట్లుంటుందో చూద్దామని చెప్పి నేను సర్చ్ చేస్తే శ్రీశ్రీ గారు రాసినటువంటి పాట మొత్తం కాపీ చేసుకుని వచ్చాను మీతో పంచుకోదలుచుకున్నాను ఎందుకంటే నేటి ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు ఏమున్నా ఇది ఒక నాకు తెలుసు 50-60 సంవత్సరాల కింద శ్రీశ్రీ గారు రాసింది ఇది చూడలేని కీటక సన్యాసులు సరే ఇప్పుడు నేను కూడా మా ఫాదర్ సపోర్ట్ తోటి నేను పాలిటిక్స్లో ఉన్నా అయినా కూడా అన్ని విషయాల్లో నేను మా నాన్నగారితో ఏకీభవించలేను ఎందుకంటే నేను చదువుకున్నా నేను ఇంకొక దేశానికి వెళ్ళొచ్చిన అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను చూసి వచ్చిన కాబట్టి ఇక్కడ మనము 10 రకాల మతాలు కులాలు బంజారాలకు ఒక రకమైన పండుగలు ఉన్నాయి మనకు ఒక రకమైన పండుగలు ఉన్నాయి ఇందులోనే పండుగల్ని మరి వైశ్యులు ఒకరోజు జరుపుకుంటున్నారు బ్రాహ్మణులు ఒకరోజు జరుపుకుంటున్నారు ఇవన్నీ మనము ఇవన్నీ ఏంటంటే విశాలమైన హృదయంతో చూడాలి అంతే అది అన్నింటిలో మనం తప్పులు వెతుక్కుంటూ పోవద్దు ప్లస్ వాళ్ళ భావాలకు మనము ఎప్పుడు కూడా దాసులం కావద్దు మనకంటూ ఒక ఆలోచన ఉండాలి నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు కీటకాలు అంటే చిన్న పురుగులు ఈరోజు ఏం జరుగుతుందో చూడలేరు వాళ్ళు వాళ్ళకి అంత అంటే దిమాక్ ఉండదు అంత విశాలమైనటువంటి దిమాక్ ఉండదు వీళ్ళకి కలలన్నా రసమన్నా చుక్కెదురు పాటలు పాడుతుండే గోడల మీద చిత్రాలు వేస్తుండే శిల్పాలు చెక్కుతుండే కానీ ఈరోజు ఓన్లీ మనము రీల్స్ చూస్తున్నారు పిల్లలు రీల్సే చూస్తున్నారు అంటే ఎవడో చేసిన దాన్ని మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం తప్ప మన చేత్తోని ఏది కూడా క్రియేట్ చేస్తలేం గోల చేసి అరవడం ఒక్కటే వీళ్ళు ఎరుగుదురు అల్లరి చేయడం అరవడం ఇది ఒకటే కొంతమంది యువకులు కొంతమంది గురించి ఇది అందరు మళ్ళీ రెండో రకం గురించి కూడా ఉంది కొంతమంది యువకులు రాబో యుగం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు వాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి ఫకీర్లకి పుకార్లకి నిబద్ధులు పుకార్లకి నిబద్ధులు అంటే వాట్సాప్లో ఏదొస్తుంది నమ్మేస్తాం కదా మనం వాట్సాప్ లేదా శంఖంలో సూర్యోదయం అంటే కూడా దాన్ని 10 మందికి ఫార్వర్డ్ చేస్తున్నారు మా అమ్మనే నాకు చేసింది శంఖంలో సూర్యోదయం ఇది చూస్తే మనకు మంచి జరుగుతుంది అంటే అంటే అట్లాంటి పుకార్లకు కూడా మనం నిబద్ధులు అవుతున్నాం కొంతమంది యువకులు నడిమి తరగతికి చెందిన అవగుణాల కుప్పలు ఉత్తమొద్దు రాచిప్పలు నూతిలోని కప్పలు అంటే ఈ ఊర్లో ఏం జరుగుతుంది ఇక్కడనే శత్రువుల్ని ఇక్కడనే దోస్తులని ఇక్కడ జరుగుతున్నట్టు అటువంటి సంఘటనలే ప్రపంచమంతా జరుగుతున్నాయని అనుకునే నారో మైండెడ్ బావిలోని కప్పలు కొంతమంది యువకులు అట్లా ఆలోచిస్తారు మళ్ళీ అవగుణాల కుప్పలు చాలామంది యువకులు ఇప్పుడు మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు గంజాయికి కూడా బానిసలు అవుతున్నాయి నేను ఈ ఊరికి వచ్చినప్పుడు ఈ టాపిక్ తీస్తున్నాను నేను మీ ఊరిని ఉద్దేశించి చెప్తలేను అంతటా జరుగుతున్న విషయం పోనీ అని అన్యాయపు పోకడలు సహించరు హుస్సేన్ నగర్ యువకులు ఇది ఖచ్చితంగా దీనికి వర్తిస్తారు వీళ్ళు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ఎదురిస్తారు పాత ఆలోచనలు పక్కన పెట్టేస్తారు వారికే నా ఆహ్వానం వారికే నా వందనం ఇది శ్రీశ్రీ ఎప్పుడూ 40-50 సంవత్సరాల కింద చెప్పండి ఈ రోజుకి కూడా ఇది వర్తిస్తుంది మనకు సో యువకులందరికీ ఎన్ని కావాలంటే అన్ని అవకాశాలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కల్పిస్తుంది కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే మిషన్ భగీరథాలో కట్టిన వాటర్ ట్యాంక్లో కూడా వేరే పార్టీ వాళ్ళు పోస్టర్లు వేస్తున్నారు అంటే రోజు పొద్దున వాళ్ళ ఫేజ్లు చూడాలని మన పర్మిషన్ లేకుండా మన గోడల మీద పార్టీ పేర్లు రాసిపోతున్నారు మన అంటే ఏంటంటే నిద్ర లేచినా పడుకున్నా ఎక్కడంటే అక్కడనే కనిపించినట్టు పెట్టేస్తున్నారు కానీ పనిచేసేది ఒకడు పేరు వచ్చేది ఒకళ్ళు మనము ఒక మోరల్గా వాళ్ళకి సపోర్ట్గా నిలిచేందుకు
ఈ గేమ్స్ తోడ్పడతాయని చెప్పి నేను భావిస్తున్నా. మరి ఈ గేమ్స్లో గెలిచినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు పేర్లు హుస్సేన్ నగర్ తూంపల్లి, తర్వాత ముషీర్ నగర్ ఎక్కువ ముషీర్ నగర్ హుస్సేన్ నగర్ వాళ్ళు బాగా గెలిచిండు. అదేవిధంగా తాటిపల్లి వాలీబాల్ తాటిపల్లి అనే ఇంతమంది పెద్ద ఎత్తున యువకుల్ని తరలింపజేసి మరి పోటీలను నిర్వహించినందుకు వారికి ఒక్కసారి పెద్దగా చప్పట్లతో మనం వారిని కంగ్రాచులేట్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. నిజంగా ఈ సీఎంస్ కప్ అనేది ఒక సర్ప్రైజ్ మా అందరికీ. మేమంతా ఎప్పుడు ఏదో ఒకటి నిర్వహించాలా, ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని ఆలోచిస్తుంటాం, అక్కడక్కడక్కడ పెడుతుంటాం. కానీ ముఖ్యమంత్రి గారు ఒక పిలుపుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకుల్ని మొబిలైజ్ చేసి ఈ గేమ్స్ ఆడించేలాగా చేసిండ్రు. అది మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలా పెద్ద ఎత్తున అథ్లెటిక్స్లో, కబడ్డీలో, వాలీ